హలో గైస్, ఈరోజు మనం తెలుసుకునేది ఒక అడ్వెంచర్ మూవీ. మామూలుగా అమెజాన్ ప్రజలు ఏ విధంగా నివసిస్తుంటారు అనేది ఈ సినిమా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో మెయిన్ రీజన్ మన హీరోని చంపడానికి వస్తారనమాట కొందరు. యాక్చువల్గా వాళ్ళని బానిసలు చేసుకోవాలనుకుంటారు, అంతేకాదు వాళ్ళని నరబలి లాంటిది ఇస్తుంటారనమాట. అక్కడి నుంచి వాడు తప్పించుకుంటాడు, తన భార్యకి ప్రామిస్ చేయింటాడు ఖచ్చితంగా నేను తిరిగి వస్తాననేసి. ఇక మన హీరో కూడా ఫైనల్గా తన ప్రామిస్ని కీప్ చేసుకుని వస్తాడనమాట. అపోకలిప్టో సినిమా మొదలయ్యేదే వేటాడటంతో. యాక్చువల్గా అడవిలో ఉన్న జనాలు ఏ విధంగా బతుకుతుంటారు, వేటాడి జంతువుల్ని తింటూ బతుకుతుంటారు అనమాట. వ్యవసాయం చేస్తారా ఏంటి వాళ్ళు చేయరు. ఇక అలాగే స్టార్టింగ్లో ఒక ఉచ్చు లాంటిది వేసింటారనమాట, అది ఒక పంది కోసం. ఇక రెడీగా ఉంటారు, మన హీరో తరుముకొని వస్తాడు, ఒక అడవి పంది వస్తూ ఉంటుంది. యాక్చువల్గా దాని కథ అయిపోతుందని దానికి తెలియదు పాపం, ఏం చేద్దాం. ఇక వాడు కూడా తరుముకొని వస్తాడు, ఒక ఉచ్చు లాంటిది వేసేసింటాడు, దాన్ని తగిలిస్తేనే అయిపోయి ఒక కంచె లాంటిది వచ్చి డైరెక్ట్గా దాని గుండెల్లో దూరి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాని ప్రాణం కాస్త అయిపోతుంది, అక్కడే ఏలాడుతూ ఉంటుంది అనమాట శవం. దాన్ని కాస్త పట్టుకునేసి వాళ్ళు కోస్తారు, అలాగే ప్రాణాలు తీసేస్తాడు. చాలా ఎంజాయ్గా ఉంటుంది వాళ్ళకి ఆ విధంగా చేయడం. అంతే అడవి జనాలు, అంతే అనమాట. ఇక మనం సాధించాం, పట్టేసాం, ఎలాగైనా సరేసి హ్యాపీగా ఉంటారు. అక్కడికి ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట, తన ఫ్రెండ్ చూస్తాడు. యాక్చువల్లీ ఎవరు అనేది తనకు అర్థం కాదు. మన హీరో జాగ్వార్ పా. అక్కడికి కొందరు వ్యక్తులు వస్తారు అడవిలో నుంచి, చాజీ పాయిజన్స్ అందులో మెయిన్ ఓడ్ అనమాట. ఫ్లింట్ స్కై, ఏం కావాలి మీకు అనేసి అడుగుతూ ఉంటాడు. తర్వాత వాళ్ళు వేటకు వచ్చాము, వాళ్ళకి ఏం దొరికినదు, మూడు చేపలు మాత్రమే దొరికాయని చెప్తాడు. యాక్చువల్లీ మాకు కొంచెం ఏమైనా ఇస్తారా అనేసి అడిగితే అప్పుడు జాగ్వార్ పా అనేసి కొంతసేపు మాట్లాడేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక తోడ లాంటిది ఇచ్చేస్తారనమాట, పంది మాంసం. సరే ఇంతే మీకు ఇవ్వడం, అంతే కుదురుతుంది అనేసి వెళ్ళమంటాడు. మాకు జనాలు ఉన్నారు, మేము చూసుకోవాలంటే చాలామంది వచ్చేస్తారు. అంతమందికి భోజనాలు లేకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళకి జీవనాధారం ఏ విధంగా ఉంటుందో తనకు అర్థం కాదు. జాగ్వార్ పా ఆలోచిస్తూనే ఉంటాడనమాట, ఇంతమందికి ఆహారం కావాలా అనేసి. తర్వాత తన ఆహారం కావాలి, మేము రోజు వేటాడేదే పని అనేసి వెళ్తూ ఉంటాడు. ఒక డిఫరెంట్ లుక్తో ఉంటాడు, తనకు అర్థం కాదు, కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఆలోచిస్తూనే ఉంటాడు జాగ్వార్ పా వాళ్ళ గురించి. ఇక తర్వాత వెళ్తూ ఉంటే కూడా తన వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఫ్లింట్ స్కై వాళ్ళ నాన్న, యాక్చువల్లీ ఏం కాదులే నువ్వు పదా అని చెప్తాడనమాట. తర్వాత బయలుదేరతారు వీళ్ళు, తను మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక ఫైనల్గా ఏం చేయాలి అనేసి అనుకుని డైరెక్ట్గా ఇంక ఇంటికి బయలుదేరతారనమాట. వాళ్ళు కొందరు మోసుకొని వస్తారు ఆ పంది మాంసాన్ని. ఇక ఫైనల్గా ఇంటికి వస్తానే కొందరు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. యాక్చువల్లీ ఇంక ఫుల్ డిన్నర్ దొరికినట్లే కదా, ఫుల్ ఎంజాయ్. నైట్ ఇక కూర్చొని జమ్మని తినుకొని ఉంటారు. తను ఇంకా నిద్రపోతాడు. యాక్చువల్లీ తనకు ఒక కల వస్తుంది అనమాట, అదేంటంటే కుక్క మరుగుతూ ఉంటుంది. తను లేచి వచ్చి చూసేసరికి చెజీ పాయిజన్స్, కుక్క మాంసం ఒక మాంసం గుండె పీక్కొని తిన్నట్లు గర్వేరు గర్వేరుగా అయిపోతుంది. ఇక తను లేస్తాడు, నవ్వుకుంటాడు. యాక్చువల్గా ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. బ్యాడ్ బాయ్స్ ఒక గ్యాంగ్ వచ్చి ఉంటుంది ఆ ఊరి మీద అటాక్ చేయడానికి. వాళ్ళకి హెడ్ జీరో వుల్ఫ్, అందులో ఒకడు చాలా డేంజర్, మిడిల్ అయ్యాడు, చాలా తొంతరోడు అంటే వాడు ఇంకా ఊరి మొత్తాన్ని తగలబెట్టేస్తుంటాడు. ఇక జాగ్వర్ పచ్చు వేసి వాళ్ళ కొడుకుని తన భార్యను కాపాడుకోవాలనుకుంటాడు. ఇక ఇంటికి వెనుగు వైపు పారిపోతుంటాడనమాట. అక్కడికి ఒకడు అటాక్ చేశాడు, వాడిని ఇరగదని తన కొడుకుని తీసుకొని తన భార్యతో సహా ఒక బావి లాంటి దాంతో సేఫ్గా దాచాలనుకుంటాడు. తన పేరు వచ్చేసి సెవెన్. ఇక తనని సేఫ్గా తన కొడుకుతో సహా బావి లోపల వదిలేస్తాడు. యాక్చువల్లీ అక్కడ ఊరు మొత్తం శ్మశానంలాగా తయారైపోయింటుంది. అతను వదులుతూ ఉంటే మిడిల్ అయ్యి, వీడే చాలా డేంజర్ గాడు, యాక్చువల్లీ వీడు అటాక్ చేయడానికి వచ్చేసాడనమాట. మరో వ్యక్తి మన హీరోని చూసి వేగంగా తన వైపు వస్తాడు. అతను త్వరగా దారాన్ని వదిలేస్తాడనమాట. ఇక తర్వాత అటాక్ చేయడానికి చూస్తాడు, తన భార్యను చూసేస్తాడు. ఇక వాడిని వదిలితే ప్రమాదం అనేసి యాక్చువల్లీ వాడు చూసేసింటాడు కదా, తనని తన్ని పట్టుకుంటాడు. ఇక వాడిని ఎలాగైనా చంపేయాలనుకుంటాడు. వాడు బావిలో పడిపోతుంటాడు అనమాట, మిస్ అయ్యి పడితే ఇంకా తన భార్యను చంపేస్తాడనేసి అలాగే పట్టుకొని వాడిని చంపేస్తాడు అనమాట. తనని చూస్తూ ఉండగానే వాడు నవ్వుకుంటాడు, ఓ ఇక్కడున్నావా అనేసి. ఇక ఒకటే అటు వాడిని అక్కడే చంపేసి పక్కన పారేస్తాడు. ఇక తర్వాత వాడిని అటాక్ చేస్తుంటే తన భార్యకు ఒక ప్రామిస్ చేశాడు, నేను తప్పకుండా మళ్ళీ వస్తాను అనేసి. త్వరగా డోంట్ గెట్ కిల్డ్ అంటుందనమాట, తర్వాత నువ్వు చనిపోకు అనేసి. తర్వాత వాడు ఆ దారాన్ని పక్కనే ఒక ముద్దుకు లాంటి దానికి కట్టేసి బయలుదేరతాడు. యాక్చువల్లీ చూస్తే అందరినీ ఇరిగిదీస్తుంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊరు మొత్తాన్ని చంపేస్తూ ఉంటారు. అలాగే తన స్నేహితుడి మీద అటాక్ చేస్తుంటే అప్పుడు ఒక్కసారిగా జాగ్వార్ పా మిడిల్ లైన్ తీసుకుపోతాడు అనమాట, తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాడి లుక్ భయంకరంగా ఉంటుంది, చాలా డేంజర్ గాడు. ఇంకా వాడు చంపేద్దాం అనేది చూస్తే అప్పుడు కింగ్ జీరో వుల్ఫ్ వస్తాడనమాట, వచ్చేసి వాడిని పట్టుకుంటాడు. వాడు లొంగిపోయినట్లే. యాక్చువల్గా మన హీరో వానికి ఒక రచ్చరచ్చ చేసి అంటాడు, వాడిని చంపాలనుకుంటాడు మిడిల్ అయ్యి గాడు. వాడిని చంపడానికి వస్తే ఏ ఆగు, వీడిని చంపకు, వీళ్ళందరినీ తీసుకుపోయి అమ్మేద్దాం అంటాడనమాట. యాక్చువల్లీ అచ్చా అనుకుంటాడు. తర్వాత రే బతికిపోయావు అంటాడు. తర్వాత తన తండ్రి యాక్చువల్లీ ఆ ఊరికి రాజు అనమాట,
తను మిడిల్ అయ్యాడు గమనిస్తాడు రిలేషన్ ఓ ఇతని నీ తండ్రే అయితే చూసుకుందామని తన దగ్గరికి వెళ్ళి తన గొంతు కోసి చంపేస్తాడు తను ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది తనది ఒక్కటే అటు జాగవర్ బాకి యాక్చువల్లీ తను ఇంకా స్పృహ కోల్పోతాడు తర్వాత తన స్నేహితుడు బ్లంట్ లేరా అని చెప్తాడు అలా అరుస్తూ ఉంటే ఒక వ్యక్తి మాత్రం తనని చూస్తూ ఉంటాడు అది ఎటువైపు అంటే తన బాయ్ వైపు చూస్తూ ఉంటాడు ఆ బాయ్ తన భార్య వైపు అతను వెళ్తాడు ఏముందో అనేసి తనను గమనిస్తాడు ఒక తాడు లాంటిది ఉంటుంది యాక్చువల్లీ ఎవరన్నా లోపల ఉన్నారేమో అని చూస్తాడు తను లోపల యాక్చువల్లీ దాంకోని ఉంటుంది తను కనిపించదు ఒక గుహ లాంటిది ఉంటుంది అక్కడే సైలెంట్గా చూస్తూ ఉంటారు ఒక బండరాయి లాంటిది తీసేస్తాడనమాట యాక్చువల్లీ వాళ్ళు లోపల ఉండదు సేఫ్గా ఉంటారు అంతేకాదు వాడు చూస్తూ ఉన్న విషయం వీడు గమనించేస్తాడు తర్వాత ఈ తాడు ఇక్కడ ఉండకూడదు అనేసి రెండుగా కోసేస్తాడు యాక్చువల్లీ వదిలేస్తే ఇక వాడు అక్కడ నుంచే బయలుదేరతాడు తను వచ్చి చూస్తుంది ఇంకా ఎవరు కనిపించరు వీళ్ళు బయలుదేరతారు వాళ్ళందరినీ ఒక కడ్డీ లాంటిది పొడువు మానులకి కట్టేసుకొని తీసుకుపోతారు అలా వెళ్తూ ఉంటే చర్జీ పాయిజన్స్ వాడు అదే గాయస్ వానికి కొన్ని చేపలు లాంటిది ఇస్తాడు కదా మూడు చేపలు దొరికాయనేసి వాడు కూడా అక్కడ కనబడతాడు ఓ మై గాడ్ వీళ్ళు కూడా దొరికిపోయారనేసి ఆలోచిస్తూ ఉంటారనమాట యాక్చువల్గా వీళ్ళందరినీ ఇంకా తీసుకుపోతూ ఉంటారు ఇక అలా కొందరు మాత్రం చాలా బాధపడుతూ వస్తారు అలా వెళ్ళే రూట్లో మాత్రం భయంకరమైన రహస్యాలు లాంటివి పోరాడుతూ వస్తారనమాట అక్కడ ఒకటి చంపేస్తారు దారిలో ఇంకా అలా కొందరిని తీసుకుని పోతారు ఫైనల్గా ఒక ప్రాంతం వస్తుంది అడవి లాంటిది అక్కడ నాశనం అయిపోయి ఉంటాయి అలా కొన్ని ఊర్లని నాశనం చేసి అంటారు అక్కడ ఒక అమ్మాయి యాక్చువల్లీ ఆరకల్ అంటే భవిష్యత్తుని చూస్తుందంటారుగా అలా అటువంటి ఒక అమ్మాయి తనకి యాక్చువల్లీ కుసున్స్ వ్యాధి అనేసి ఏదో వచ్చేసి ఉంటుంది లైక్ సమ్ స్మాల్ పాక్స్ లాంటిది ఇంకా వైరస్ దగ్గరికి వెళ్ళకూడదు అనేసి అక్కడ చెప్తూ ఉంటాడు తను ఆరకల్ అనే విషయం చెప్తుంది మీరందరూ చనిపోతారు అనేసి చెప్తాడనమాట అప్పుడు తను ఒక చూపు చూస్తుంది జాగ్వర్ పాని అమ్మో బాబోయ్ భయంకరంగా ఉంటుంది ఇక తర్వాత వాళ్ళు సున్నపు కొండల దగ్గరికి వస్తారనమాట యాక్చువల్లీ అక్కడ సున్నపు రాయి ఫుల్ ఉంటుంది అక్కడ చేసే పనులు లాంటి ఇంకా వాళ్ళందరినీ చూసి పంపిస్తారు అక్కడున్న వ్యక్తులు కూడా భయంకరంగా ఉంటారు వైలెంట్గా ఇంకా అలా ఊర్లో దాటి మళ్ళాకు ఒక పెద్ద ప్రదేశం అంటే ఒక రాజ్యానికి వచ్చేస్తారనమాట అక్కడ కొందరిని అమ్మేయాలనుకుంటారు ఎవరైనా ఉంటే కొనుక్కుంటారేమో అనేసి జీరో ఉల్ఫ్ కొందరిని అమ్మేస్తాడు అక్కడే తన తల్లి లాంటిది ఉంటాయి అంతేకాదు గాయస్ కొందరు ఆడవారిని కూడా పట్టుకొని వచ్చేసి ఉంటారు వాళ్ళు కట్టేసుకొని అక్కడ ఆడవారిని మాత్రం సపరేట్గా చేసి అమ్మేస్తూ ఉంటారు తన కొడుకు కూడా అక్కడే ఉంటాడు తన ముందరే వాళ్ళని అమ్మేస్తారు అలాగే కొందరిని చంపేస్తూ ఉంటారు ఇంకా అలా చూసిన వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారనమాట ఇక అలా కొందరికి మాత్రం బ్లూ కలర్గా పాయింట్ పూసి లాంటిది వాళ్ళని బలి ఇచ్చి గుండెల్ని పీక్కుతుంటారు మన హీరోని కేవలం పొడిచే టైంలో అటువంటిది ఏదో వచ్చేసి బలి లాంటిది తీయకుండా ఆపేస్తారు ఇక వాడిని పొడిచాలనుకుంటే గ్రహణం పడుతుంది ఓ మై గాడ్ గ్రహణంలో బలి ఇవ్వకూడదు అనేసి తర్వాత వాడు వచ్చే సమయానికి బతికిపోయావనేసి ఆపేస్తారు ఇక తర్వాత వీళ్ళందరినీ వేరేగా చంపాలనుకుంటారు బలిని మాత్రం ఆపేస్తారు ఇక వాళ్ళందరూ వేటాడే జంతువుల్లాగా మారిపోతారు అంటే కేవలం వాళ్ళు బతకడానికి ఎన్కౌంటర్లో కొంచెం దూరం వెళ్ళి పారిపోయినట్లు నటించి చంపేస్తారు ఆ టైప్లో వీళ్ళు పారిపోండి ఆ గీత ముందుగా దాటితే మీరు బతికిపోయినట్లే అని చెప్తారనమాట ఇక తర్వాత వెళ్తూ ఉంటాడు అక్కడో కూడా నిలబడుకుంటాడు ఎవరైనా సరే బతికి బయటపడితే వాళ్ళు బతికిపోయినట్లే అని చెప్తారనమాట అయినా వెళ్ళనివ్వరు ఒక్కొక్కరిని వేటాడి చంపుతాడు ఇక మిడిల్ అయ్యాడు రణదేవి బిల్లా అయిపోతాడనమాట ఆ విధంగా చంపుతుండే ఇక మన హీరో పొజిషన్ వస్తుంది జిగ్జాగ్ ఫాలో అవుతారనమాట అంటే ఒక్కొక్కరు వేటాడేదానికి తిరగకుండా ఇంకా అలా కొంతమంది చనిపోతూ ఉంటే బాణాలు లాంటిది వేస్తారు మన హీరో కూడా బాణం పడుతుంది అయినా కూడా రిబ్స్లో దిగింటుంది కాబట్టి వాడు తైడికి తీసేసి పారిపోతూ ఉంటాడు ఒకడు చంపడానికి వస్తే మన హీరో ఫ్రెండ్ బ్లంట్ వానికి సాయం చేసి వాడిని పట్టుకుంటాను వెళ్ళిపోరాను అని చెప్తాడు ఇక తర్వాత మన హీరో ఫైనల్గా వాడిని చూస్తాడు రక్తంతో నవ్వుతాడు ఇక అలా వాడిని కూడా చంపేస్తూ వస్తాడు ఇక మన హీరో బయలుదేరతాడనమాట ఏమిటి ఒక కత్తి లాంటి తీసి వాడిని చంపడానికి వస్తే అవతల వాడిని పొడిచి చంపేస్తాడు జాగ్వార్ పేరులోనే ఉందిగా జాగ్వార్ ఇక వాడిని చంపేస్తే వాడి పడిపోయిన తర్వాత వాడిని చంపాలనుకొని ఫిక్స్ అయిపోతారు అందరూ అటాక్ చేయడానికి వస్తే మనోడు పారిపోతాడు యాక్చువల్లీ తన కొడుకుని చంపేసి ఉంటాడనమాట మన జాగ్వార్ ఇక వదిలిపెట్టను వాడిని కొడుకుని చంపినందుకు ప్రతీకారం తీసుకుంటామనుకుంటారు ఇంక యాక్చువల్గా ఉండి శవాలు లాంటిది చూసి ఫైనల్గా అడవిలోకి ఎంటర్ అయిపోతాడు అలా పైకి ఒక మాను ఉంటుంది పెద్ద మాను దాని మీదకి ఎక్కేస్తాడు ఇతను తన కొడుకుకి ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చాలనేసి వాడు ఒక కత్తి లాంటిది తీసుకొని బయలుదేరతారనమాట వాడి గుంపు ఉంటుంది కదా బ్యాడ్ బాయ్స్ గ్యాంగ్ వాళ్ళ గ్యాంగ్తో సహా వచ్చేస్తాడు యాక్చువల్లీ ఇతనికి రక్తం లాంటిది కారుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే రిబ్స్లో బాణం దిగింటుంది కదా ఆ రక్తం కాస్త మిడిల్ అయ్యి భుజం మీద పడింటుంది ఇది ఏంటి పరిస్థితి అని చూస్తే ఇక తర్వాత వాళ్ళు ఏందిరా అనేసి
అయితే వీడు చెట్లలో ఉన్నాడు చూడండి రా అని చెప్తారనమాట. ఇక తర్వాత స్ప్రెడ్ అవుతారు అక్కడ నుంచి ఎక్కడున్నాడో వాడిని వెతకడానికి. ఇక వాడు కూడా స్పృహ కోల్పోతూ వస్తాడు, ఎందుకంటే వానికి శక్తి నర్శిస్తుంది. అక్కడ జాగ్వార్ పిల్ల ఒకటి ఉంటుంది అనమాట, చిన్నదే, ఓ మై గాడ్ అనుకుంటాడు. ఇక తర్వాత వాడు అక్కడ నుంచి పరిగెడతాడనమాట, ఎందుకంటే జాగ్వార్ అటాక్ చేస్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే జాగ్వార్ కాస్త వీడు వచ్చేస్తాడు. ఏదో అంతమవుతుందిరా, ఏదో వస్తున్నాడు అనేస్తే జాగ్వార్ పెద్ద ప్యాంతర్ వస్తుంటుంది వాళ్ళకి తరుముకుంటూ. ఒక తర్వాత మధ్యలో ఒకడు దూరుతాడు. యాక్చువల్లీ వానికి తెలియదు ప్యాంతర్ వస్తుందనేసి. వాడు మధ్యలో దూరినందుకు వానికి అత అయిపోయినట్లే, అటాక్ చేసి వాడిని చంపేస్తుంది. ఇక వీడు వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళు కాస్త చూసి బాణాలు వేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ పరిగెడతాడనమాట. పెద్ద జలపాతం వస్తుంది, అదే ఎగ్జిట్ పాయింట్. అతను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. వాళ్ళేమో వెనకాల అటాక్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు. వాడైతే కసిగా వస్తుంటాడు జీరో వుల్ఫ్ వాని కొడుకుని చంపినందుకు. వేటాడు మరి చంపుతాను అన్నట్లుగా వస్తూ ఉంటాడు. మన హీరో పైనుంచి దూకేస్తాడనమాట. ఇక తర్వాత సేఫ్గా ల్యాండ్ అయిపోతాడు. లేండి, పైన నుంచుని వాడికి చూస్తూ ఉంటాడు వాళ్ళు వస్తారా లేదా అనేసి. తర్వాత ఒక డైలాగ్ వేస్తాడు వార్నింగ్ లాంటిది. వాడు కసితో ఉంటాడు. యాక్చువల్గానే ఏంటిరా ఇదంతా నా ప్లేసు, నా చిల్డ్రన్స్, మా నాన్న తిరిగాడు, నేను తిరుగుతాడు రా అని చెప్తాడు అనమాట. యాక్చువల్లీ ఇది మా అడవి అని చెప్తాడు. దాంతో వాడు చెప్పే కొద్దీ వానికి తిక్క రేగుతూ ఉంటుంది. ఆగరా ఆగరా వస్తా నేను ఆగరా అన్నట్టు చూస్తుంటాడు. యాక్చువల్లీ ఎలా వెళ్ళాలో తనకు అర్థం కాదు. వీడన్ని డైలాగ్ లేసేపాటికి దమ్ముంటే రారా అనేసరికి వాడు ఆలోచిస్తూ ఉంటాడు కోపంతో. పక్కలో ఒక వ్యక్తి, అన్నా మనం వెళ్ళేది వద్దన్నా, మనం అందరూ చనిపోతాం. అదే అన్నా, మనం వచ్చే దారిలో ఒక అమ్మాయి స్మాల్ పాక్స్ లాంటిది తోకింటుంది కదా, తను చెప్తుంది ముందుగానే మీరందరూ చనిపోతారు అనేసి. నా మాట వినన్నా అనేసరికి వాడు పొడిచేస్తాడు వాడిని, చంపేస్తాడు అక్కడే. వానికైతే పగ అనమాట. రే ఆగరా వస్తున్నా అని చెప్పేసి వాడు పైనుంచి దూకేస్తాడు. అలా అందరూ దూకుతారు, కాకపోతే పైనుంచి కొందరు దూకేసి చనిపోతారనమాట బండలకి గుద్దుకొని. ఇక తర్వాత వాళ్ళందరూ సేఫ్గా ల్యాండ్ అయిపోతారు కొందరు. ఇక వాడైతే పరారీ వీళ్ళని చూసి పరిగెడుతూ ఉంటాడు. ఇలా పరిగెడుతూ ఉంటే కొంచెం బురద లాంటి దాంతో ఇరుక్కుపోతాడు అనమాట. అది క్విక్ మోడ్ అంటారుగా ఆ టైపు, దాంతో మునిగిపోతాడు మనోడు. ఫైనల్గా ఒక తీగ లాంటిది కొమ్మ ఉంటుంది కదా, దాంతో పట్టుకొని సేఫ్గా వచ్చేస్తాడు. అయినా ఎవరికి కనిపించరు అంత బురద ఉంటుంది. ఇక పక్కనే వాళ్ళని గమనిస్తూ వస్తాడు అనమాట. వీళ్ళని పారిపోతే కుదరదు, వీళ్ళని ఎదిరించాలనేసి వాడు పెద్దగా ఒక కదిరిగా బుట్ట లాంటిది తీసుకొని వాళ్ళ మీద విసరడానికి వచ్చేస్తాడు. ఒక్కసారిగా విదిరితే వాళ్ళందరినీ కుట్టేస్తాయి అనమాట. అది పగలే ఇక వాళ్ళు తెనకలాడిపోతారు సామె భయంకరంగా. ఇక కప్పల విషం తీసుకొని బాణాల్లాగా వేసి కొందరిని చంపేస్తాడు. ఇక మిడిల్ అయ్యాడు వాడిని అయితే పగబట్టే అంటాడు వాని మీద. ఎందుకో తెలుసా, యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ని చంపేస్తుంటాడు కదా అందుకు. ఇక కత్తి లాంటిది తీసుకొని వీడు వీడు అని ఒకసారిగా మిస్ చేసుకొని ఆ కత్తిని అందించుకొని తర్వాత వాని తలకై పసక్కని ఒకటే ఏటేస్తాడు అనమాట పైన. ఇంక అంతే వాని క్యారెక్టర్ కాస వాడిని చంపాల్సిందే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ని చంపేశాడు కదా అందుకు. అప్పుడే వర్షం మొదలవుతుంది. తన భార్యకి యాక్చువల్లీ బావిలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇక తనకి ఏం చేయాలో అర్థం కాదు. అలా ఉండగానే పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. ఇక తర్వాత ఏం చేసేది స్వామి, వర్షంలో వర్షమో, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. నిజంగానే అబ్బా భయంకరంగా ఉంటుంది. తర్వాత వాడు వస్తాడు అనమాట, భార్య పల్లెని చూస్తాడు. అరే తొందరగా మమ్మల్ని బయటకు తీసుకురా అని చెప్తాడనమాట. ఇక వీడు వెళ్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఒకటి చూసేస్తాడు అనమాట ఒక తాళ్ళ లాంటిది. ఇక తర్వాత వాళ్ళందరూ చూసేస్తారు తనని, అవులు అమ్మాయి ఉంది అనేసి. ఇక వీడు కూడా బయలుదేరతాడనమాట తనను వదిలేసి. వాడిని వెనకాలే బయలుదేరతాడు. ఇక వీడు జీరో వుల్ఫ్ మెయిన్ విలన్ కదా, వాడిని గమనిస్తాడు. అరే దమ్ముంటే బాణాలు కాదురా, కత్తిలు కత్తులు చూసుకున్నాం రారా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే అప్పుడు వాడు కాస్త ఒక బాణం దించుతాడు జాగ్వార్ పాకి. యాక్చువల్లీ దిగుతుంది చెదర్ రమ్ము మీద. ఇక తను యాక్చువల్లీ గాయపడిపోయి ఉంటాడు, ఫుల్ నీరసం వచ్చేస్తుంది అనమాట. ఇక అక్కడి నుంచి వాడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక వానికి ఉచ్చు లాంటిది బిగించుంటారు కదా పందికి, దానితో పసిగట్టాలనుకొని ఇక వేటాడ మొదలెడతాడు అనమాట. పరిగెడతాడు రారా రారా అనేసి రెడీగా వాడుస్తూ ఉంటే ఇరుక్కుపోతాడు. తాడు తన్నేస్తాడు, ఇంకా అయిపోయా వచ్చి వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఫస్ట్లో పందికి వేసింటారు కదా అదే టైప్లో వీనికి కూడా. యాక్చువల్లీ ఒకటే ఏట బలంగా వచ్చి తంటుంది, ఒక ఏనుగ నేనే చంపేయొచ్చు అంత పెద్దగా ఉంటుంది ఆ ఉచ్చు. ఇక దాంతో ఇరుక్కుపోతాడే వాడు, ఏ విధంగా ఆ విధంగా వీడు ఇరుక్కుపోతాడు. వాని వెన్నెముకలు దూరు వచ్చి ఉంటుంది, కెమెరా సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక తర్వాత ఆ కత్తి పారేస్తాడు అక్కడే. ఇక వీడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేవలం ఇద్దరు మిగిలి ఉంటారు గైస్. ఇంకా ఇక నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. తను కాస్త ట్రై చేస్తూ ఉంటుంది, ఇక అంచుకు ట్రై చేస్తుంది. అక్కడ బిడ్డను కనేయాల్సి వస్తుంది అనమాట తను. ఓ మై గాడ్ భయంకరమైన సీన్ నిజంగా ఇది. తన బిడ్డను కూడా కనేస్తుంది అక్కడ నీటిలోనే. ఇక వీడు ఒడ్డుకు వెళ్ళిపోతాడు అనమాట సముద్రం ఒడ్డుకి. అక్కడ చూస్తే బ్రిటిష్ వాళ్ళు వస్తుంటారు. ఎవరో పడవలతో వస్తున్న విషయం వీళ్ళు చూస్తారనమాట. ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. ఓ మై గాడ్ ఎవరో వస్తున్నారు అనేసి. యాక్చువల్లీ వీళ్ళు కొత్త వాళ్ళు చూస్తే భయం కదా, ఎవరో వచ్చేస్తున్నారు అనేసి.
మీ కథ ముగుస్తుందా అనేసి వాళ్ళైతే నాగరికంతులు, వీళ్ళకైతే అనాగరికత ఏమీ తెలిసలేదు. ఇక తర్వాత నెక్స్ట్ రోజు తన భార్యను తీసుకుని వెళ్ళి చూస్తాడు ఎవరో వచ్చేసారనేసి. తర్వాత తన బిడ్డను తీసుకుని బయలుదేరుతూ ఉంటారనమాట అడవిలోకి. వీళ్ళు కూడా ఒక స్పాట్లో చూస్తారు, ఓహో కొత్తోళ్ళు వచ్చారు ఎవరో అడవిలోకి అనేసి చెప్తూ ఉంటాడు తన భార్యకి. ఇంతటితో ఈ సినిమా కూడా అయిపోతుంది. ఇక వాళ్ళు బతకాల్సి ఉంటుందన్నమాట వాళ్ళతో పాటు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టకపోయినా పర్లే, కామెంట్ పెట్టకపోయినా పర్లే, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. అంతే నేను కోరుకునేది, ఇక మీ నుంచి ఏమీ కోరుకోను.